సర్వే చేసినాం మనం, దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా ప్లీజ్, ఇది క్లారిఫై చేయండి. అధ్యక్ష అధ్యక్ష సరే, గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్నీ చెప్తాం, మీరు కన్ఫ్యూజ్ కాకండి. తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర. మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని, బస్సులో రమ్మని, ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్, ఒక్క మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మాట్లాడు, మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం పదేళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలిన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రాసుకుంటున్నా, అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా సార్, ఏం పర్వాలేదు జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి, దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటి కానీ మేనిఫెస్టో అది చేయండి. ఎలా సర్వేకి సంబంధించి మీరు ఏం సజెషన్ చేస్తున్నారో, ఇక మీరు పదేళ్ళ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి మీరు ఏం చెప్పి ఇప్పుడే అన్ని చెప్పుకుంటామని నడవదు. అదే వినండి సార్, శ్రీహరి గారు సార్, నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్, అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము